సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడిందన్నారు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి. కృష్ణా జిల్లాలో న్యాయబద్ధమైన వాటాను దక్కించుకోవడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లకు సీఎం వెళ్లడని, సుప్రీంకోర్టుకు వెళ్లి సమస్యను జటిలం చేశాడన్నారు. ప్రధాని మోదీ కృష్ణా జిల్లాల వివాదాన్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కేంద్రం కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినందుకు ఖమ్మం జిల్లా పాలేరు జలాశయం దగ్గర మోదీకి బీజేపీ నేతలతో కలిసి పాలాభిషేకం చేశారు శ్రీధర్ రెడ్డి. నియామకాల నినాదంతోనే ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాలుగా కేసీఆర్ యొక్క నిర్లక్ష్య పాలన కారణంగా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారేటువంటి పరిస్థితి వచ్చింది. కృష్ణా జలాలలో మనకు న్యాయంగా రావాల్సినటువంటి నీటి వాటాను దక్కించుకోవడంలో ఈ ముఖ్యమంత్రి ఘోరంగా వైఫల్యం చెందిండు. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగులు పెడితే పోడు, ఏ ట్రిబ్యునల్ మీటింగులు పెట్టినా పోడు, పైపెచ్చ సుప్రీంకోర్టుకు పోయి సమస్యను జటిలను చేసిన నేపథ్యంలో కృష్ణా ఎడమ కాలువ ద్వారా లబ్ధి పొందేటట్టు ప్రధానంగా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారేటువంటి సమస్య వచ్చింది. న్యాయంగా మనకు 575 టీఎంసీకి పైగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీళ్లు ఈ ముఖ్యమంత్రి ఘనకార్యం వల్ల 200 టీఎంసీలు కూడా వినియోగించుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా, బీజేపీ నాయకులు గత 4-5 సంవత్సరాలుగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మరి చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో శుభ సూచకంగా ఇవాళ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కృష్ణా జలాల వివాదానికి శాశ్వతంగా పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోమని, జల వివాదాలు పరిష్కరించి వాళ్ల వాటాల ప్రకారం పంచమని చెప్పి కృష్ణా ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా తెలంగాణ పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా నరేంద్ర మోడీ గారు చరిత్రలో మిగిలిపోతాడు. ఈ సమస్యను 9 ఏళ్ల పాటు జటిలం చేసినటువంటి కేసీఆర్ గారు చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలి